ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ బెదిరింపులకు ప్రలోభాలకు దౌర్జన్యాలకు పాల్పడుతుందని విమర్శించారు సిపిఐ నాయకులు బీరామయ్య, సుబ్బరాయుడు, మానవ హక్కుల వేదిక జిల్లా నాయకురాలు జయశ్రీ. సోములవరపల్లి 5వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన సిపిఐ నాయకురాలు మున్నీని కూడా ఇదే తరహాలో బెదిరింపులకు పాల్పడి పోటీలో లేకుండా చేశారని వారు ఆరోపించారు. శనివారం మధ్యాహ్నం నుంచి ఆమె కనిపించకుండా అందుబాటు లేకుండా పోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛాయుతంగా నిర్వహిస్తామని, ఎన్నికల్లో ప్రజలు వైసీపీ వైపు ఉన్నారని చెప్పే ముఖ్యమంత్రి ఎన్నికలు జరపకుండా ఈ బలవంతపు ఏకగ్రీవాలు ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇక జరిగే ఎన్నికలైనా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ప్రొదుటూరులో పెన్నానగర్లో ఎంపీటీసీ 5వ వార్డుకు పోటీ చేస్తున్నటువంటి మున్నిని నిన్న రాత్రి ఇంటికాడికి పోయి బెదిరించడం జరిగింది. ఆ బెదిరింపులో మేము డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి ఇట్లా బెదిరిస్తున్నారని చెప్పిన తర్వాత వాళ్ళు పోలీసులను పంపడము చేయడము జరిగింది. కానీ ఈరోజు 11 గంటల సమయంలో మున్ని బీఫామ్ ఇచ్చిన తర్వాత ఆమె సతాయిస్తున్నారనని మాకు 1 గంటకు, ఈరోజు 1 గంట 2 గంటల మధ్యలో ఫోన్ వచ్చింది. ఏడుస్తూ ఫోన్ చేసింది, నన్ను సతాయిస్తున్నారు, బలవంతం చేస్తున్నారు, నేను బైపాస్లో ఉన్నా అని చెప్పేసి. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మేము, నేను, సుబ్బరాయుడు బైపాస్కి వెళ్ళాం. ఆమె అక్కడ లేదు. విచారించగా ఆమె అక్కడ బస్సు దిగింది, ఎవరో తీసుకొచ్చినారు అని చెప్పినారు. మేము అక్కడికి పోయి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో ఫోన్ చేస్తుంటే ఆమె ఫోన్ రింగ్ అవుతుంది, కానీ ఆమె నుంచి మాకు ఇప్పటి వరకు కూడా మాకు జవాబు లేదు. ఆమెను ఏం చేసినారు, ప్రలోభ పెట్టినారా, బలవంతం చేసినారా, బెదిరించినారా, వాళ్ళ కుటుంబాన్ని ఏమన్నా ఇబ్బంది పెట్టినారా, ఈ విషయాలు ఏవి మాకు తెలియదు. ఆమె నుంచి సమాధానం లేదు. కానీ ఎండిఓ ఆఫీస్కు మా సుబ్బరాయుడు వెళ్ళంగా అక్కడ తెలిసినటువంటి విషయం ఏంటంటే, కారులోంచి ఆఫీస్ నుంచి బయటకు తీసుకుపోతుండగా కొందరు చూసినట్టు మాకు ప్రత్యక్ష సాక్షులు తెలియజేసిన. మేమనేది ఏంటంటే, అసలు ఇలాంటి ఎన్నికలు ఎందుకు నిర్వహించాలా? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? పోలీసు యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఇంత నిస్సిగ్గుగా ఎన్నికలను జరిపి ఆ ప్రజా తీర్పు పొందేదానికంటే ఇంతకంటే ఈ ఏమంటారు నీతిబాహ్యమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. కాబట్టి ఇట్లాంటి చర్యలను అందరూ ఖండించాలా? అసలు ఇవి ఎన్నికలే కాదు, ఈ ఎన్నికలే కాదు, ఇవి ఎన్నికలే కాదు, ఇవి పిఎస్ఆర్సీపీ పార్టీ, అధికార పార్టీ చేస్తున్నటువంటి జులుముకు, దౌర్జన్యానికి పరాకాష్ట. ఎందుకు ప్రలోభ పెట్టాలా? ఎందుకు అంత యావ? ఎందుకు మీకు పోటీ చేసి ఓట్లు ఇవ్వించుకుని గెలిచేటువంటి సత్తా ఉందని మీరే మాకు, మా జగనన్నకు పట్టం కడతారు అని చెప్పేసి అనేక మార్లు, అనేక సందర్భాలలో, అనేక సమావేశాలలో చెప్పినటువంటి మీరు ఎన్నికలకు పోటీకి ఎందుకు పోకుండా జంకుతున్నారు? ఎందుకు ప్రజాస్వామ్యాన్ని చెలబెడుతున్నారు? ఎందుకు ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు? మీకు అంత అక్రమ సంపాదనలు ఎక్కువంటే ప్రజలకు దానం చేయండి, ఎన్నికల ప్రక్రియను కాపాడండి. ఇప్పటికైనా కానీ మీరు జరగబోయేటువంటి ఎన్నికలను సజావుగా నిర్వహించాలని కోరుకుంటున్నాం.